ప్రైజ్ ది లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ప్రిలారా, శ్రమ కలుగుతుందని, ఇబ్బందులు వస్తున్నాయని, ప్రార్థించిన జవాబు లేదని, నా ఉపవాస ప్రార్థనకు అసలు జవాబు ఉందా అనే ప్రశ్నలతో సతమతమవుతున్నావా? భయం కలుగుతుందా? అపవాది అనేక రకాలుగా నలగొడుతున్న పరిస్థితుల్లో నీవున్నావా? అయితే ఇంతకు మునుపు నీవు భక్తితో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని ఆత్మను అనుభవించిన సమయాలను జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు సమీపంగా వచ్చి నీతో మాట్లాడిన విధానాలను జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటారు, నీ ధైర్యమును విడిచిపెట్టకము, దానికి తగిన బహుమానం ఉన్నది. అయితే నీ జీవితంలో మునుపు దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండు ప్రియాదేవుని బిడ్డ. ఒకమారు నీకు నువ్వు ప్రశ్న వేసుకో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఖచ్చితంగా నిర్ణయకాల సమయంలో మేలే జరుగుతుంది. దాని కొరకు కనిపెట్టడానికి దేవుని సహాయంతో ముందుకు వెళ్ళు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.